Hi everyone, in this video, no, count if is functioning using it, and explain. So, that is also my student data set, and case study in this video. So, in this video, count if is functioning. So, C and college, we have many students, so branches, we have many students, and we have identified. And Q and college, we have many students, S అనే కాలేజీలో మొత్తం ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది, తర్వాత బ్రాంచ్ వారిగా ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నా స్టూడెంట్ డేటా సెట్ లో సో క్రైటీరియా రేంజ్ అనేది సో బి నన్ తీసుకుంటున్నాను. సో ఈ బి అనే కాలేజీ, ఈ పర్టికులర్ బి అనే కాలంలో కాలేజీ నేమ్ సంబంధించిన డేటా సెట్ ఉందండి రేంజ్. సో ఇది బి టూ నుండి బి ఎయిట్ నైన్త్. సో ఇది డేటా మొత్తం కూడా. So, B నుండి B 892 మొత్తం నా టోటల్ డేటా సెట్ 891 స్టూడెంట్స్ ఉన్నారు. సో నాకు మళ్ళీ మూడు కాలేజీ సర్వ్ చేసినప్పుడు 891 స్టూడెంట్స్ అనేది రిజల్ట్ గా రావాలి. సో ఇప్పుడు దాని ఫంక్షనింగ్ ఏ విధంగా, ఈ ద్వారా ఫంక్షనింగ్ ఏ విధంగా రాయాలి అనేది ఇందులో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ ఇఫ్, సో ఇది సింగిల్ క్రైటీరియా అండి. సో సింగిల్ క్రైటీరియాకి సంబంధించింది. సో కౌంట్ ఇఫ్ తర్వాత రేంజ్. సో రేంజ్ అంటే అలా చెప్పాను కదా, స్టూడెంట్ డేటా సెట్ లో కాలేజీ నేమ్ సంబంధించింది బి టూ నుండి బి 892 అనేది నా డేటా రేంజ్. సో క్రైటీరియా వచ్చేసి సో సి అనే కాలేజీని నేను ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ కే 16 రిఫరెన్స్ ఇస్తున్నాను, కే 16 రిఫరెన్స్ ఇస్తున్నాను. రిఫరెన్స్ వచ్చేసి పారెంథెసిస్ క్లోజ్ చేసేసాను. పారెంథెసిస్ క్లోజ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఫార్ములా కూడా ఎంటర్ చేయలేదు, ఆల్రెడీ మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది 168 అని చెప్పి. సో వన్స్ ఎంటర్ చేయగానే నాకు ఈ పర్టికులర్ సి అనే కాలేజీలో 168 మెంబర్స్ ఉన్నారని చెప్పి రిజల్ట్ వచ్చేసింది. తర్వాత క్యూ అనే కాలేజీలో ఎంతమంది ఉన్నారు నాకు కావాలి. సో మళ్ళీ సేమ్ ఫార్ములా రాయకుండా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నానండి సేమ్ ఫార్ములా రాయకుండా. సో పైన ఫార్ములాని కాపీ చేసుకొని అంటే కంట్రోల్ సి ద్వారా కాపీ చేసుకొని క్యూ అనే కాలంలో పేస్ట్ చేసేస్తున్నాను. టోటల్ స్టూడెంట్స్ క్యూకి సంబంధించిన టోటల్ స్టూడెంట్ కాలంలో పేస్ట్ చేసేసాను. సో పేస్ట్ చేయగానే నాకు రిజల్ట్ అనేది చూడండి ఇక్కడ ఫార్ములాలో. సో యాక్చువల్లీ నా రేంజ్ వచ్చేసి బి టూ నుండి బి 892 ఉండాలి, కానీ ఇక్కడ నేను రిలెవెంట్ రిఫరెన్స్ తీసుకోవడం వల్ల అంటే నేను పర్టికులర్ సి అనే కాలేజీలో ఫార్ములా రాసిన తర్వాత దాన్ని ఫిక్స్ చేయలేదు అంటే లాక్ చేయలేదు, రేంజెస్ అనేది లాక్ చేయలేదు. లాక్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ సెల్లో కాపీ చేసుకున్న తర్వాత పైన కాలం కాపీ చేసుకొని నెక్స్ట్ సెల్ పేస్ట్ చేయడం వల్ల రిఫరెన్స్ కూడా మారిపోతుంది. సో రిఫరెన్స్ ఒకవేళ మారిపోయింది అనుకోండి మనకు రిజల్ట్ అనేది అనుకున్న రిజల్ట్ రాదు. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను రిజల్ట్ ఎలా వస్తుందో. సో మళ్ళీ నెక్స్ట్ సెల్లో కాపీ చేసేసాను. కాపీ చేసిన తర్వాత మనకి సో ఓవరాల్ గా 644 స్టూడెంట్స్ ఉన్నట్టు ఎస్కాలలో చూపించింది. ఇప్పుడు మూడు సమ్ చేస్తే నాకు రావాల్సింది 891 రావాలి, కానీ టోటల్ ఇక్కడ మనకి 890 వస్తుంది చూడండి. సో టోటల్ వచ్చేసి 890 వస్తుంది, అంటే ఒక్క స్టూడెంట్స్ అనేది తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారు, మళ్ళీ రిఫరెన్స్ అనేది మనకు ఎస్కాలర్ వచ్చేసరికి రిఫరెన్స్ అనేది మారిపోయింది. సో ఇట్లా మనము ఒక రేంజ్ అనేది అనుకున్న తర్వాత ఆ రేంజ్ అనేది త్రీ కాలేజీలో కూడా ఈక్వల్ గా ఉంటుంది, కాబట్టి రేంజ్ మారద్దు అన్నప్పుడు మనము మొదటిసారి ఫార్ములా రాశాక రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెల్లో కాపీ చేసేటప్పుడు ఆ పర్టికులర్ రేంజ్ కి మనం లాక్ వేయాలి. లాక్ వేయాలి అంటే మనము డాలర్ సింబల్ అనేది బీకి ముందు టూకి ముందు, తర్వాత బీకి బీకి 890 ముందు కూడా డాలర్ సింబల్ వచ్చేలాగా చూసుకోవాలి. సో డాలర్ సింబల్ రావాలంటే షార్ట్ కట్ వచ్చేసి F4. సో F4 బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటికల్లీ కంప్లీట్ రేంజ్ అనేది లాక్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ రేంజ్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రైటీరియా కూడా మనము నెక్స్ట్ ఒకవేళ సెల్లుకు ఇప్పుడు వర్టికల్ గా మనం కాపీ చేసాం కదా, వర్టికల్ గా కాకుండా హారిజంటల్ గా కాపీ చేసినప్పుడు సో మళ్ళీ కేక్ సంబంధించింది ఎల్లుగా మారద్దు అనుకున్నప్పుడు కేక్ ముందు డాలర్ సింబల్ వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ కేక్ ముందు డాలర్ సింబల్ వచ్చేలాగా పెట్టాను, నెంబర్ పెట్టలేదండి. నెంబర్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సెల్ పోయినప్పుడు వర్టికల్ గా మనం ఫేస్ చేసినప్పుడు K17 కావాలి, దాని తర్వాత K18 కావాలి. సో అట్లా ఎక్కడైతే చేంజెస్ అవసరం ఉందో చేంజెస్ అవసరం ఉన్న చోట మనము లాక్ పెట్టకూడదు,
సో కాన్స్టెంట్ గా ఫిక్స్డ్ గా ఉన్న కూడా మాత్రమే లాక్ పెట్టి మన రిజల్ట్ మనం ఫార్ములా అనేది రాసుకోవాలి. మనసు రాసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కాపీ చేస్తున్నారండి ఫార్ములాని. కాపీ చేసి కంట్రోల్ సి, కంట్రోల్ సి తర్వాత నెక్స్ట్ సెల్ లో పేస్ట్ చేశారు కంట్రోల్ వి అని. దాని తర్వాత సెల్ లో పేస్ట్ చేశారు. పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఎస్ఎన్ఏ కాలేజ్ లో మనకు ఒక స్టూడెంట్ పెరిగారు, దాని వల్ల మనకు కరెక్ట్ రిజల్ట్ వచ్చింది 8. సో ఇది మనం క్వాంటిటీ ఫన్ ఫంక్షన్ ద్వారా టోటల్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేశాము. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకో నెక్స్ట్ క్రైటీరియా ఏంటిది, పర్టికులర్ సి అనే కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, సిఎస్సి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏసీఈ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, త్రిబుల్ ఎంతమంది ఉన్నారు, మెకానికల్ ఎంతమంది ఉన్నారు అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నా కాలేజ్ నేమ్ వచ్చేసి బి అనే రేంజ్ లో ఉంది. సో బ్రాంచెస్ వచ్చేసి ఐ అనే రేంజ్ లో ఉంది. సో బ్రాంచెస్ ని అండ్ కాలేజీ రేంజెస్ ని ఈ రెండు రేంజెస్ తీసుకోవాలి. క్రైటీరియా వచ్చేసి సి అనే కాలేజ్ నేమ్ తీసుకోవాలి, ఎక్కడైతే మనం బ్రాంచ్ రిఫర్ చేస్తున్నామో బ్రాంచ్ కి సంబంధించిన నేమ్ రిఫర్ చేయాల్సింది. అంటే రెండు క్రైటీరియా వస్తాయి. అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది మల్టిపుల్ క్రైటీరియా యూజ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి కౌంట్ ఇఫ్ఎస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అండి. సో కౌంట్ ఇఫ్ఎస్ అనే ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత సో మొదటి క్రైటీరియా వచ్చేసి B2 to B892 కాలేజీ నేమ్ రిఫర్ రేంజ్ కాలేజీ రేంజ్ తీసుకున్నాను. ఆ కాలేజీ నేమ్ తీసుకున్న తర్వాత కాలేజీ నేమ్ వెరిఫై చేయమని చెప్పి నా సిస్టర్ కి చెప్తున్నాను. సో ఈ రెండు వెరిఫై చేసిన తర్వాత కాలేజీ నేమ్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రైటీరియా ఏంటిది, బ్రాంచ్ సంబంధించింది రేంజ్ తీసుకోవాలి. సో బ్రాంచ్ వచ్చేసి ఎక్కడ ఉంది, I2 to I892. సో ఇది నా బ్రాంచ్ రేంజ్ అండి. సో ఈ బ్రాంచ్ రేంజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై చేయాల్సింది మళ్ళీ, సో బ్రాంచ్ నేమ్ వెరిఫై చేయాలి అంటే సివిల్. సో మనం రిఫర్ చేసేటప్పుడు ఏదైతే రేంజ్ తీసుకుంటున్నామో ఆ రేంజ్ లో ఉన్న నేమ్స్ అనేది మనము ఇవ్వాలండి. అక్కడ నేమ్స్ వేరే ఉండి ఇక్కడ మనం ఇచ్చే క్రైటీరియా నేమ్ వేరే ఉంది అనుకోండి, రిజల్ట్ రాంగ్ వస్తుంది. సో మనము ముందే డిసైడ్ చేసుకోవాలి క్రైటీరియా అనేది మన యొక్క రేంజ్ లో ఏ స్పెల్లింగ్ లో ఉంటే ఆ స్పెల్లింగ్ లో ఉండేలాగా చూసుకొని మనం ముందు రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సివిల్ అనేది నేను రిఫర్ చేశాను, అంటే M15 అనే కాలంలో సివిల్ అనే నేమ్ ఉంది. సో దాన్ని సివిల్ రిఫర్ చేశాను. రిఫర్ చేసిన తర్వాత ఇక్కడ నేను క్లోజ్ పారెంథసిస్ క్లోజ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ 2 బ్రాకెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇక్కడ 30 మెంబర్ స్టూడెంట్స్ వచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇదే ఫార్ములాని నేను మళ్ళీ కాపీ చేసుకుని అంటే కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి అనే దాన్ని బేస్ చేశాను అనుకోండి, నాకు ఫార్ములా ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ రిజల్ట్ అనేది రాంగ్ వచ్చింది, అక్కడ 0 వచ్చింది. నాకు ఇక్కడ ఏదో ఒక కౌంటర్ రావాలి కానీ ఇక్కడ కౌంటర్ రాకుండా 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది, ఆల్రెడీ నా ఫార్ములా సెల్ చూడండి. సో ఇక్కడ రిఫరెన్స్ వచ్చేసి నేను మొదటగా ఇచ్చిన కాలేజీ నేమ్ రిఫరెన్స్ ఇచ్చాను. కాలేజీ నేమ్ రేంజ్ ఏంది, B2 to B892 రావాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, నేను లాక్ పెట్టకపోవడం వల్ల అంటే రేంజ్ ని ఫిక్స్ చేయకపోవడం వల్ల సో మళ్ళీ కాపీ చేసి వేరే సెల్ ఫేస్ చేసిస్తే డైనమికల్ గా రేంజ్ అనేది మనకి మారిపోతూ వస్తుంది అనమాట. సో డైనమిక్ రేంజ్ మారిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, మళ్ళీ ఇక్కడ ఫార్ములా మళ్ళీ సో సివిల్ దాంట్లోకి వచ్చాను. సో సివిల్ దాంట్లోకి వచ్చాను. సో సివిల్ దాంట్లోకి వచ్చి సో రేంజ్ కి లాక్ వేస్తున్నాను అండి. సో రేంజ్ లాక్ సంబంధించింది షార్ట్ కట్ వచ్చేసి F4. సో F4 అనేది ఫస్ట్ కాలేజీ రేంజ్ కి లాక్ పెట్టాను. తర్వాత మళ్ళీ మనం ఏమనుకున్నాము, కాలేజీ రేంజ్ తో పాటు మళ్ళీ మనం కాలేజీ నేమ్ రిఫర్ చేస్తున్నాం కదా క్రైటీరియా కింద. సో కాలేజీ నేమ్ రిఫర్ చేసినప్పుడు నెక్స్ట్ సెల్ కూడా కాపీ చేసినప్పుడు కాలేజీ నేమ్ అదే ఉంటుంది, సిఎన్ఏ కాలేజే ఉంటుంది. సో సిఎన్ కాలేజే ఉంటుంది కాబట్టి సో అది మారద్దు అనుకున్నప్పుడు కేక్ ముందు కూడా డాలర్ సింబల్ పెట్టాలి, నెంబర్ పెట్టకూడదు. నెంబర్ పెడితే మళ్ళీ మనకు సి అనేది కంప్లీట్ గా అన్ని రోజుల కూడా సిఏ రిఫర్ అవుతుంది, అన్ని రోజుల సిఏ రిఫర్ అవుతుంది కదా. ఓన్లీ మనకి ఆ ఫస్ట్ 16th రోకి మాత్రమే కాలేజ్ 16 ఉంది సి ఉంటుంది. మళ్ళీ 17th రోకి తీసుకున్నప్పుడు కాలేజ్ క్యూ రావాలి. ఓకే, సో ఈ విధంగా నేను రేంజెస్ లాక్ చేసేస్తున్నాను. తర్వాత M15 అన్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ కాలం మారిన కొద్దీ బ్రాంచ్ నేమ్ మారాలి. సో బ్రాంచ్ నేమ్ మారాలి అన్నప్పుడు
మనము ఇక్కడ నెంబర్ అనే M15 అనే రోకు సంబంధించింది అదే ఉంటుంది బట్ కాలం వచ్చేసి సిఎస్సికి వచ్చేసరికి ఎన్ ఉంటుంది ఈసీకి వచ్చేసరికి ఓ వస్తుంది ఈ ట్రిబిలీకి వచ్చేసరికి పి వస్తుంది మెకానికల్ కి వచ్చేసరికి క్యూ వస్తుంది కాలం హెడ్ చూడండి సో కాలం హెడ్డర్స్ అంటే డిగ్రీ పైన చూడండి ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఇవి ఉన్నాయి కదా ఇవి కాలం హెడ్డర్స్ అనమాట సో మనము బ్రాంచ్ రిఫర్ చేస్తున్నప్పుడు కాలం హెడ్డర్ ని బేస్ చేసుకొని రిఫర్ చేస్తాం కాబట్టి సో ఎమ్ క్యూ అని మాత్రం ఉండాలి కాబట్టి నెంబర్ కి ఇక్కడ లాక్ వేస్తాము ఎమ్ కు ముందు లాక్ పెట్టాము ఇక్కడ ఎమ్ ముందు లాక్ పెట్టాము సో లాక్ పెట్టేశాను ఇప్పుడు నేను ఫార్ములా ఎంటర్ చేసేస్తాను ఎంటర్ చేసి ఇప్పుడు ఈ ఫార్ములాని మళ్ళీ నేను పక్క సరైన కాపీ చేసి పేస్ట్ చేసేస్తాను కంట్రోల్ సి అంటే కంట్రోల్ వి అని పేస్ట్ చేయగానే మనకి చూడండి సో కాలేజీ నేమ్ రేంజ్ మారలేదు కాలేజీ నేమ్ మారలేదు తర్వాత బ్రాంచ్ కి సంబంధించిన రేంజ్ మారలేదు బట్ బ్రాంచ్ నేమ్ మారింది ఇక్కడ N15 వచ్చేసింది ఆటోమేటికల్ డైనామికల్ గా ఫార్ములా రిఫర్ అయిపోయింది సో మొత్తము సి అనే కాలేజీలో సిఎస్సి స్టూడెంట్స్ 43 మెంబర్స్ ఉన్నారు సో మళ్ళీ ఈసీకి సంబంధించింది ఈసీకి సంబంధించింది మళ్ళీ మనకి కాలేజీ నేమ్ మారలేదు కాలేజీ రేంజ్ మారలేదు బ్రాంచెస్ మారలేదు బట్ బ్రాంచ్ నేమ్ మారింది అంటే ఇక్కడ ఈసీఈతో వెరిఫై చేస్తున్నారు సో ఇట్లా మనము మిగతా సిరీలకు కూడా ఈ ఫార్ములాని కాపీ పేస్ట్ చేసేసాను తర్వాత నెక్స్ట్ కి వచ్చేసరికి క్యూఎన్ఏ కాలేజీ సో క్యూఎన్ఏ కాలేజీ ఫార్ములా పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసిన చూడండి సో కాలేజీ నేమ్ మారలేదు కానీ మళ్ళీ కాలేజీకి సంబంధించిన రేంజ్ మారలేదు కానీ కాలేజీ నేమ్ మారింది అంటే K79 ఇది ఇక్కడ ఇంతకు ముందు పైన సిఎన్ కాలేజీలో K16 ఉంది అంటే 16 మీన్స్ ఈ రో హెడ్డర్ అన్నట్టు 17 అంటే నెక్స్ట్ రో హెడ్డర్ 18 అంటే నెక్స్ట్ రో హెడ్డర్ అన్నట్టు అంటే ఎస్ఆర్ కాలేజీ సంబంధించిన రో హెడ్డర్ 17 క్యూఎన్ కాలేజ్ సంబంధించిన రో హెడ్డర్ 17 ఎస్ 18 సారీ క్యూఎన్ 17 సిఎన్ 16 సో రో హెడ్డర్ మారింది బట్ కాలేజీ నేమ్ వచ్చేసి M15 అన్నట్టు ఓకే ఏ కాలంలో మనం పేస్ చేస్తున్నామో ఆ కాలం సంబంధించిన కాలం హెడ్డర్ రావాలి అన్నప్పుడు కాలం హెడ్డర్ సంబంధించిన ముందు హెడ్డర్ కి ముందు మనం లాక్ పెట్టకూడదు రోకు ముందు మాత్రం లాక్ పెట్టాలి కొంచెం ఇది మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఫార్ములా మీద పూర్తి అవగాహన వస్తుంది సో అప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్స్ ఏమంటే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఇక రిమైనింగ్ అన్ని కాలమ్స్ లలో పేస్ట్ చేసేస్తున్నానండి సో వన్స్ పేస్ట్ చేసేస్తే మొత్తం ప్రతి ఒక్క కాలేజ్ సంబంధించిన బ్రాంచెస్ వారీగా మనకి స్ట్రెంగ్థింగ్ వచ్చేసింది అవసరం అనుకుంటే మళ్ళీ మనం సబ్ టోటల్ చేసేసుకొని సో సబ్ టోటల్ చేసేసాం అనుకోండి సో టోటల్ సంపాంకం చేస్తున్నాను సంపాంకం చేసేసి పేస్ట్ చేసేస్తాను ఇది అన్నిటికి కాపీ చేసేస్తాను పాటను పేస్ట్ చేసేస్తున్నాను సో ఈ బాధ వచ్చేసి కూడా ఇక్కడ పేస్ట్ చేసేసి మళ్ళీ హారిజెంటల్ గా సివిల్ సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్ టోటల్ కూడా హారిజెంటల్ గా చేసేస్తున్నాను సో మొత్తం 168 తర్వాత కంట్రోల్ డి అంటే పైన ఉన్న ఫార్ములాని కింద షార్ట్ కట్ లో మనం రిఫ్లెక్ట్ చేయొచ్చండి కంట్రోల్ డి అనే ఫంక్షన్ సో ఇది ఈ విధంగా 891 స్టూడెంట్స్ వచ్చేసారు మనకి సో ఇట్లా మీరు అబ్స్ట్రాక్ట్ కాలేజీ కాకుండా మీరు ఇంకేదైనా మీ యొక్క ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ ఉంటే కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ద్వారా అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్.